हाय फ्रेंड्स ना पेर रमना मीरु चूस्तुन्नारु रमना टेक गुरु ई रोज टापिक एंटंटे रेडमी नोट 10 प्रो मैक्स कोनाला सैमसंग गैलेक्सी A55 कोनाला अने डौट लो उन्नारा डौट पड़कंडि ई रोज मी डौट क्लारिटी चेस्तानु ओकेना फ्रेंड्स मीरु ना वीडियो चूस्तुन्नारु कानी लाइक कोडट्ला लाइक कोटंडि కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫస్ట్ డిజైన్ మాట్లాడుకుందాం డిజైన్ వచ్చేసి పొడవు వచ్చేసి 165.5 mm ఉంటుంది వెడల్పు వచ్చేసరికి 79.6 mm ఉంటుంది థిక్నెస్ వచ్చేసరికి 8.8 mm ఉంటుంది వెయిట్ వచ్చేసరికి 209 grams ఉంటుంది శాంసంగ్ పరంగా వెళ్ళిపోతే కనుక 158.5 mm ఉంటుంది వెడల్పు వచ్చేసరికి 76.3 mm ఉంటుంది థిక్నెస్ వచ్చేసరికి 7.9 ఉంటుంది అలాగే వెయిట్ వచ్చేసరికి 172 grams ఉంటుంది మనం ఎక్కడికైనా క్యారీ చేసినప్పుడు కొంచెం రెడ్మీ మొబైల్ బరువుగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఇరిటేట్ కూడా వస్తుంది కొంచెం హెవీగా అనిపిస్తుంది మనం బ్యాక్ పాకెట్లో పెట్టుకున్న ఫ్రంట్ పాకెట్లో పెట్టుకున్న కొంచెం మనకి ఇరిటేట్ వస్తుంది ఎందుకంటే కొంచెం లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది బాడీ బాడీ పరంగా అయితే కనుక రెడ్మీలో వచ్చేసరికి ఫ్రంట్ టు బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది శాంసంగ్ పరంగా అయితే కనుక ఫ్రంట్ మాత్రమే గ్లాస్ బాడీ వెనకాల అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తాయి నెక్స్ట్ మనం మాట్లాడవలసింది డిస్ప్లే 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 వచ్చి రెడ్మీలో వచ్చేసరికి 6.67 inches ఉంటుంది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే పిక్సెల్ పర్ ఇంచ్ 1080x2340 పీపీ వచ్చి 393 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది పంచుల్ డిస్ప్లే వస్తుంది అలాగే శాంసంగ్ పరంగా అయితే కనుక 6.6 inches ఉంటుంది సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే ఉంటుంది పిక్సెల్ పర్ ఇంచ్ 1080x2340 పీపీ వచ్చి 404 ఉంటుంది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వస్తుంది పంచుల్ డిస్ప్లే ఉంటుంది నాకు తెలిసి డిస్ప్లే పరంగా అయితే కనుక శాంసంగ్ ది బెస్ట్ ఎందుకంటే మన వీడియో క్వాలిటీ కానీ వీడియో రికార్డ్ చేసినప్పుడు కానీ కెమెరా కానీ రికార్డ్ చేసినప్పుడు కెమెరా మన ఫోటో తీసినప్పుడు కానీ కలర్స్ చాలా వైబ్రెంట్గా కనబడతాయి ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ అమోలెడ్ డిస్ప్లే నెక్స్ట్ మనం మాట్లాడవలసింది ఏంటంటే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి 2.10 వస్తాయి అలాగే నెక్స్ట్ మనం మాట్లాడవలసింది ప్రాసెసర్ ప్రాసెసర్ వచ్చేసరికి లేటెస్ట్ ప్రాసెసర్ అయిన రెడ్మీలో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ వస్తుంది 8 nm బిలియన్ ప్రాసెసర్ జీపీ వచ్చి ఎడ్రన్ 618 శాంసంగ్ పరంగా వెళ్ళిపోతే కనుక తన సొంత ప్రాసెసర్ అయిన ఎగ్జినో 961 మ్యాలీ G72 శాంసంగ్ 10 nm బిలియన్ ప్రాసెసర్ గేమింగ్ ఆడినప్పుడు మనం గేమింగ్ ఆడినప్పుడు ఒక స్మూత్లో పెట్టుకుని ఆడాలి శాంసంగ్ మొబైల్ని కానీ గేమింగ్ ఆడినప్పుడు మనం పబ్జీ గేమ్ ఆడినా ఫ్రీఫైర్ గేమ్ ఆడినా మాత్రం కలర్స్ చాలా వైబ్రెంట్ కనబడతాయి ఎందుకంటే డిస్ప్లే సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి కానీ రెండు ఈక్వల్గా ఉంటాయి రెండు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేలే కానీ దీంట్లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది దీనిలో ఐపీఎస్ ఎల్సీడీ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్టోరేజ్ పరంగా అయితే కనుక రెడ్మీ వచ్చేసరికి 6GB RAM 64GB ఇంటర్నల్ ఉంటుంది 6GB RAM 128GB ఇంటర్నల్ ఉంటుంది 8GB RAM 128GB ఇంటర్నల్ ఉంటుంది డెడికేట్ సాల్ట్ ఉంటుంది అప్ టు 256GB దాకా మనం వేసుకోవచ్చు శాంసంగ్ పరంగా అయితే కనుక 4GB RAM 64GB ఇంటర్నల్ ఉంటుంది 4GB RAM 128GB ఇంటర్నల్ ఉంటుంది 6GB RAM 128GB ఇంటర్నల్ ఉంటుంది అప్ టు 1 TB దాకా మనం మెమరీ కార్డ్ వేసుకోవచ్చు రెండింటిలో కూడా డెడికేట్ సాల్ట్ ఉంటుంది నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నాకు మ్యాక్సిమం 4GB 128GB ఎనఫ్ చాలు ఎందుకంటే 64GB ఎక్కువ ఇంకా 128GB అంటే ఇంకా చాలు మనం మెమరీ కార్డ్ ఇంకా అవసరం లేదు ఇంకా నాకు శాంసంగ్ పరంగా చాలా మంది నచ్చింది 4GB RAM 128GB అంటున్నాను 6GB నెక్స్ట్ మనం మాట్లాడవలసింది కెమెరాస్ కెమెరా పరంగా వెళ్తే కనుక రెడ్మీ వచ్చేసరికి 64 MP ఉంటుంది అపరేచర్ 1.98 MP ఉంటుంది అపరేచర్ 2.2 ultra wide angle 5 MP ఉంటుంది అపరేచర్ 2.4 macro 2 MP ఉంటుంది అపరేచర్ 2.4 depth sensor శాంసంగ్ పరంగా వెళ్ళిపోతే కనుక 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది అపరేచర్ 2.0తో వస్తుంది 8 MP ఉంటుంది అపరేచర్ 2.2 ultra wide angle 5 MP మ్యాక్రో 5 MP డెప్త్ సెన్సర్ రెండు మొబైల్స్లోనూ టూ మొబైల్స్లోనూ మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అలాగే 30 frames 1080p x 30 60 120 frames రికార్డ్ చేసుకోవచ్చు స్లో మోషన్ వచ్చేసరికి రెండింటిలోనూ మన స్లో మోషన్ ఉంటుంది కానీ రెడ్మీలో వచ్చేసరికి 1080p x 120 frames రికార్డ్ చేసుకోవచ్చు కానీ శాంసంగ్లో మాత్రం 720p మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు కొంచెం పెంచుంటే బాగున్నాను కానీ మరి ఎక్కడ కాంప్రమైజ్ నాకైతే తెలియదు ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి ఈక్వల్ రెండింటిలో 32 MP ఉంటుంది అప్లస్ 2.0 వస్తుంది రెండింటిలోనూ 1080p 30 frames మనం రికార్డ్ చేసుకోవచ్చు
ఫ్రంట్ కెమ్ అంటే గనక 32 మెగా పిక్సెల్ చాలా బాగుంది కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది కానీ కెమెరా మనం ఫోటో తీసినప్పుడు మాత్రం Samsung లో కొంచెం వైబ్రెడ్ కనబడతాయి చూడడం కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటుంది మనం ఫోటో తీసినప్పుడు కూడా చాలా బాగుంది అన్న ఫోటో క్లారిటీ కూడా చాలా చాలా బాగుంది Redmi వచ్చేసరికి IPS డిస్ప్లే అవడం వల్ల మనం ఫోటో తీసిన సరే ఒక నేచురల్ గా తీసినట్టు ఉంటుంది ఓకేనా దానికి డిఫరెన్స్ అంతే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ బ్యాటరీ వచ్చి Redmi వచ్చి 5020mAh బ్యాటరీ ఉంటుంది 33 వాట్స్ ఉంటుంది ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది USB 2.0 తో వస్తుంది టైప్ సి తో వస్తుంది Samsung పరంగా వెళ్ళిపోతే గనక 4000mAh బ్యాటరీ ఉంటుంది 15 వాట్స్ సపోర్ట్ చేస్తుంది టైప్ సి తో వస్తుంది USB 2.0 వస్తుంది Samsung వాళ్ళ బ్యాటరీ చాలా మందికి 4000 ఎనఫ్ చాలు 4000 బ్యాటరీ ఎక్కువ ఎందుకంటే మనం 5000 బ్యాటరీ ఇచ్చినా సరే వెయిట్ ఎక్కువ అవుతుంది తప్ప గానీ మనకి మహా అయితే ఒక 2 అవర్స్ 1 అవర్ ఎక్స్ట్రా వస్తుంది అంతమించి ఇంకేమలా వీళ్ళు 4000mAh బ్యాటరీ ఇచ్చారే కానీ కొంచెం ఒక 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వాల్సింది 15 అంటే మనం చాలా లేట్గా ఛార్జ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే 5000mAh బ్యాటరీ రెడ్మీలో 5000mAh బ్యాటరీ ఇచ్చినా సరే 33 వాట్స్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి కొంచెం ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది దానికి అంటే ఆ మొబైల్కి ఈ మొబైల్కి డిఫరెన్స్ మహా 2 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఒక 1 అవర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే అంతమించి ఇంకేమలా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సిమ్ రెండిట్లో వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది అలాగే 3.5mm జాక్ ఉంటుంది నెక్స్ట్ ఎఫ్ఎం రేడియో ఉంటుంది Samsung లో అన డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది Redmi లో వచ్చేసరికి స్లైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది రెండిట్లో ఫేస్ అన్లాక్ ఉంటుంది Redmi వచ్చేసరికి 6GB RAM 64GB ఇంటర్నల్ 16499 ఉంటుంది అలాగే Samsung వచ్చేసరికి 6GB RAM 128GB ఇంటర్నల్ 25999 రూపాయలు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక 5000 తగ్గింపులో 20000లో Realme X2 ఉంది దీనికన్నా ది బెస్ట్ ప్రాసెసర్ సేమ్ డిస్ప్లే కెమెరా కూడా దీంట్లో కన్నా దాని చాలా బాగుంటుంది అలాగే మనం మెయిన్ దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే Samsung లో నాకు 4GB RAM 128GB చాలా బాగా నచ్చింది నేను డిస్ప్లే బాగా నచ్చింది కెమెరాస్ కూడా చాలా చాలా బాగుంటాయి కానీ Redmi తో పోల్చుకుంటే గనక కెమెరాస్ Samsung లో కొంచెం డౌన్ గా ఉంటాయి ఎందుకంటే Redmi వచ్చేసరికి ఏంటంటే 64 మెగాపిక్సెల్ ఉంటుంది Samsung వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ఉంటుంది అంత మంచి ఇంకేమలా ఫ్రెండ్స్ నాకు తెలిసి మీ దగ్గర 20000 లోపు ఉన్నాయి అనుకుంటే Realme X2 తీసుకోండి లేదు నా దగ్గర 17000 ఉన్నాయి అనుకుంటే గనక Redmi తీసుకోండి అంతే లేదు Samsung మొబైల్ అయితే గనక ఖచ్చితంగా మీరు Samsung A Galaxy A51 తీసుకోవచ్చు దాంట్లో గేమ్స్ చాలా బాగా ఆడతాయి కానీ స్మూత్ లో పెట్టుకొని ఆడాలి అంతే కానీ గేమింగ్ ఆడనప్పుడు మాత్రం అసలు వైబ్రేషన్ చాలా చాలా బాగుంటుంది కలర్ వైబ్రేషన్స్ గాని కలర్ పంచ్ హోల్స్ గాని చాలా బాగుంటాయి గేమింగ్ ఆడినప్పుడు స్మూత్ లో పెట్టుకొని ఆడుకుంటే అది చాలా బాగుంటుంది Samsung మనం తక్కువ కొంచెం కానీ ప్రైస్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా పెడతారు ఎందుకంటే Samsung బ్రాండ్ ఆ బ్రాండ్కే ఎక్స్ట్రా పెడతారు అమౌంట్ అంతమించి ఇంకేమలా Samsung ది బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి 15000 బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి 20000 బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి కానీ ఏంటంటే ఏ సిరీస్కి వచ్చేసరికి ఒక మార్కెట్ ఉంది Samsungకి 25000 30000 పెట్టినా Samsung ఏ సిరీస్ కొంటారు ఖచ్చితంగా కొంటారు ఎందుకంటే ఏ సిరీస్ ఫస్ట్ నుంచి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ మన Redmi వచ్చేసరికి ఏంటంటే మార్కెట్లో Redmi వచ్చేసరికి బడ్జెట్ మొబైల్ 15000 మాత్రమే బడ్జెట్ ఉంది 20000 బడ్జెట్ లేదు అలాగే మనకు కావాల్సిన మీ 30 అసలు బడ్జెట్ లేదు మార్కెటే లేదు అలాగే Redmi మొబైల్కి 20000 మార్కెట్ లేదు మినిమం బడ్జెట్ మొబైల్ 15000 లోపు లేదా 20000 మొబైల్ మాత్రమే తీసుకొస్తుంది Redmi వచ్చేసరికి దానివల్ల ఏంటంటే ఇప్పుడు 30000 పెట్టినా సరే 40000 పెట్టినా సరే Redmi మొబైల్ ఎవరు కొనరు ఎందుకంటే Redmi మొబైల్ అంటేనే బడ్జెట్ మొబైల్ కానీ Samsung లో స్టార్టింగ్ నుంచి హై ఎండ్ దాకా అన్ని ఫోన్స్ ఉన్నాయి అది ఒక బ్రాండ్ ఓకే చూసారు కదా నా దగ్గర 20000 ఉంటాయి కానీ నేను Realme X2 తీసుకుంటా పక్క 100% లేదు నేను 10000 నుంచి ఎక్కువ ఎక్స్ట్రా పెట్టను అనుకుంటే Redmi మొబైల్ తీసుకుంటా Samsung మొబైల్ తీసుకోవచ్చు Samsung ప్రియులు నాకు Samsung మొబైలే కావాలి కెమెరా క్వాలిటీ డిస్ప్లే క్వాలిటీ అలాగే స్టోరేజ్ పరంగా కావాలనుకుంటే Samsung ఖచ్చితంగా తీసుకోవచ్చు గేమ్స్ కూడా మనం స్మూత్ పెట్టి పెట్టుకుని ఆడుకుంటే కనుక Samsung మొబైల్ పక్కగా తీసుకోవచ్చు కానీ ఒక 5000 మీరు ఎక్స్ట్రా పెట్టాలి అంతే అంతమంచి ఇంకేమలా ఓకే ఫ్రెండ్స్ చూసారుగా నా డౌట్స్ మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది రెండు క్లిక్ చేయండి మర్చిపోకండి లైక్ మాత్రం కన్ఫర్మ్గా కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్.